హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే ఉండి రెస్టారెంట్ స్టైల్లో లెగ్ పీస్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ లెగ్ పీసెస్, టమోటా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, బిర్యానీ గరం మసాలా, ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా చికెన్ లెగ్ పీసెస్ని నీటితో శుభ్రం చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి వేసి కలిపి అరగంట సేపు పక్కన పెట్టి ఉంచాలి. తరువాత మిక్సీ జార్లో బిర్యానీ గరం మసాలా దినుసులు వేసి వాటితో పాటు అల్లం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత టమోటా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అందులో షాజీరా, బిర్యానీ ఆకు, తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్గా ఫ్రై చేయాలి. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుతూ ఫ్రై చేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న టమోటో పేస్ట్ వేసి ఉడికించాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలతో చేసిన పేస్ట్ వేసి కాసేపు ఉడికించాలి. పేస్ట్ వేగిన తర్వాత అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీసెస్ వేసి ఫ్రై చేయాలి. చికెన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దానిలో నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. తర్వాత అందులో సరైన పరిమాణంలో నీళ్లు పోయాలి. సరైన పరిమాణం అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత గరిటెతో నెమ్మదిగా కలయబెట్టాలి. తరువాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేయాలి. వేసి దాని మీద మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10-12 నిమిషాలు సిమ్లోనే ఉడికించాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్న వాళ్ళు ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువసేపు ఉడికించాలన్నమాట. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు కదపకుండా అలాగే ఉంచాలి. తరువాత మనం తయారు చేసిన చికెన్ బిర్యానీని బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇదేనండి, రెస్టారెంట్లో చేసిన బిర్యానీ కన్నా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉండే ఇంట్లో చేసుకునే లెగ్ పీస్ చికెన్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్.